చీరాల మండలం వాడరేవును అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. వాడరేవులో మత్స్యకారుల స్థితిగతులపై ఆయన శనివారం మాట్లాడారు. మత్స్యకారులకు స్వయంగా చేపలు అమ్ముకునే అవకాశం లేక దళారులపై ఆధారపడి నష్టపోతున్నారని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చెప్పారు. చేపలు నిల్వ చేసుకోవడానికి ఉచితంగా ఐస్ ఫ్యాక్టరీ నిర్మిస్తామన్నారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా మత్స్యకారులే చేపలను అమ్ముకునే అవకాశం కల్పిస్తామన్నారు. తుఫాను ప్రభావిత సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మత్స్యకారులకు మినీ హార్బర్ నిర్మించి ఉపాధి చూపిస్తామన్నారు. చేపలు అమ్ముకోవడానికి నిల్వ చేయడానికి ప్లాట్ఫామ్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. వాడరేవును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో ఫిక్కి సంతోష్, సత్తయ్య, బాబీలు, మత్స్యకారులు పాల్గొన్నారు. మార్పు రావాలి, వీళ్ళు కూడా మనమే నష్టపరిచేది లేదు, అన్యాయం చేసేది లేదు, దౌర్జన్యం చేసేది లేదు. ధర్మంగా వాళ్ళు వ్యాపారం చేయాలి, మన రూపాయి మనకి ఇవ్వాలి. ఎవరైనా వచ్చుకోనొచ్చు, దేశంలో ఉండొచ్చు, పక్క దేశం నుంచి కూడా వచ్చుకోవచ్చు, వ్యాపారం చేసే తప్పు లేదు. కానీ ధర్మబద్ధంగా చేయాలి. చట్టము అసలు లేదు ఇక్కడ, చట్టం మానవత్వంలో ఉందంటే అది లేదు. నేను చెప్తే నిన్న దొంగలు పోలీస్ స్టేషన్ పెట్టుకున్నారు. వీళ్ళ దొంగలని కాదు, దొంగతనంగా వ్యాపారం చేసేవాళ్ళు, సక్రమంగా వ్యాపారం చేసేవాళ్ళు, సక్రమం తప్పు లేదు. భారీ సంతోషం నాకు. ఇది ఏదనుకో నలుగురు ఇల్లే కొంటా, ఇప్పుడు వీళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు కార్పస్ పెట్టి నేను రాత్రి ఇంకొక మాట కూడా మాట్లాడి మీకు చెప్పలా, నేను వ్యాపారం చేపిస్తా, వ్యాపారం చేపించే క్రమంలో ప్రతిరోజు వచ్చే లాస్ నాది, అసలు లాభం వచ్చే మీది. ఏమవుతుంది, వీళ్ళు తయారైపోతారు 1,00,000 రూపాయల డబ్బులతో వ్యాపారం పట్టుకొచ్చే గ్రామం అమ్ముకునే గ్రామంగా మారింది. అయితే ప్రాసెస్ ఆ తర్వాత మీరు ఎవరు రావడానికి లేదు, మీకు అర్థమైందా? ఇప్పుడు వచ్చిన అది అండర్లైనింగ్ పాయింట్, వచ్చారనుకో ధర్మంగా వ్యాపారం, వీళ్ళు పట్టుకొచ్చేవాళ్ళు వ్యాపారస్తులు కాదు, ధర్మంగా పట్టుకొస్తే వీళ్ళు రేట్లు ఇవ్వాలి.